Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎందుకు ఈ పొత్తుల ప్రచారం? ఇందులో అసలు నిజమేంత? తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియాలో ఈ రకమైన వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల హైదరాబాద్ పర్యటన తరువాత ఈ ప్రచారం ఎక్కువైంది. ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందని రిపబ్లిక్ టీవీలో కూడా కథనం ప్రసారమైంది. చంద్రబాబు ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ముచ్చటించి రావడం, ఆ తర్వాత సానుకూల కథనాలు రావడం ప్రారంభమయ్యాయి. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో మరోసారి టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు వైఖరి మారిపోయింది. మోదీకి ఫుల్ సపోర్ట్గా మారిపోయారు. కేవలం ఒక ఏడాదిలోనే చంద్రబాబు తన వైఖరిని మార్చుకున్నారు. చంద్రబాబు ప్రధానంగా 2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చడం లేదని చెప్పి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఇప్పటికీ అదే పరిస్థితి. మార్పు లేకపోయినా జగన్ను ఎదుర్కొనాలంటే బీజేపీతో సఖ్యత అవసరమని చంద్రబాబు భావించారు. అందుకే తన పార్టీలో నమ్మకమైన రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరిపోయేలా చేశారన్న ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికలలో అనేక అవసరాలను గుర్తించిన చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు బీజేపీ అంగీకరించడానికి ప్రధాన కారణం ముందుగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలని చెబుతున్నారు. తెలంగాణలో ఆంధ్ర సెటిలర్ల మద్దతు కోసం టీడీపీని చేర్చుకోవాలని బీజేపీ భావిస్తుందన్న కథనాలు వచ్చాయి. కానీ విభజన జరిగి 8 కావస్తోంది. ఇప్పుడు ఏపీ సెటిలర్లు తెలంగాణలో ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు. వారు ఏపీలో టీడీపీ రావాలని కోరుకోవచ్చేమో, కానీ తెలంగాణలో మాత్రం సెటిలర్లంతా ఏకాభిప్రాయంతో ఒకే పార్టీకి అండగా నిలుస్తారన్న నమ్మకం లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, సామాజిక వర్గాల వారీగా నిర్ణయం తీసుకొని ఉన్నారు. తెలంగాణలో టీడీపీ లేదు, ఆ పార్టీ 30 స్థానాలలో ప్రభావం చూపుతుందని జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదు. అది ఒకప్పటి మాట. 2018 ఎన్నికల్లోనే 2 నియోజకవర్గాలకు టీడీపీ పరిమితమైంది. అది ఖమ్మం జిల్లాలోనే 2 సీట్లు వచ్చాయి. 30 నియోజకవర్గాల్లో కాదు కదా, 3 నియోజకవర్గాల్లోనూ ప్రభావం చూపలేని పరిస్థితిలో టీడీపీ ఉంది. చంద్రబాబు తెలంగాణలో ఓట్లను పెంచుకునే ప్రయత్నం చేయడం మానేసి చాలా కాలమైంది. నేతలు లేరు, కేడర్ లేదు. గత ఎన్నికలలో కాంగ్రెస్తో జతకట్టినా పెద్దగా ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ కూడా టీడీపీతో కలవడం వల్లనే నష్టం జరిగిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తుకు బీజేపీ అంగీకరిస్తుందనడం అనుమానమే. రాష్ట్ర నేతల అభిప్రాయం లేకుండా పొత్తులపై నిర్ణయం జరగదు. ఇటు ఏపీ తెలంగాణ నేతలు టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేరు. ఇప్పటికే టీడీపీతో పొత్తుతో జరిగే ప్రయోజనం కంటే వనగూరే నష్టమే ఎక్కువని తెలంగాణ బీజేపీ నేతలు నివేదిక అధినాయకత్వానికి పంపారంటున్నారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నామని పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. ఇక ఏపీలో ఎటు జనసేనతో పొత్తు ఉంది. అక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా పొత్తును వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు కూడా దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు. మరి ప్రచారం ఎందుకు జరుగుతుంది? జాతీయ మీడియాకు లీకులు ఎవరిస్తున్నారు అన్నది తేలాలంటే కొంత సమయం పడుతుంది. బీజేపీలో ఉన్న టీడీపీ అనుకూల నేతలు కొందరు ఈ లీకులు ఇస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద టీడీపీ బీజేపీ పొత్తు ప్రచారానికే పరిమితమవుతుందా లేదా కార్యరూపం దాలుస్తుందా అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.